హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్న పసిడి పరుగులు బ్రేకులు పడ్డాయి గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర రోజు దిగొచ్చింది దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి పడిపోవడం విశేషం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది సోమవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల నలభై క్షీణించింది దీంతో ధర యాభై ఎనిమిది వేల ఆరు తొంభై తొమ్మిది రూపాయలకు పడిపోయింది అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల రూపాయలకి క్షీణతతో యాభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలకు దిగొచ్చింది పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది కేజీ వెండి ధర ఏకంగా రెండు వేల మూడు వందల పది రూపాయలు పతనమైంది దీంతో ధర డెబ్బై నాలుగు వేల రెండు వందల రూపాయలకు పడిపోయింది పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది పసిడి ధర అవుండ్స్కు సున్నా పాయింట్ ఎనిమిది శాతం పైకి కదిలింది దీంతో బంగారం ధర అవుండ్స్కు రెండు వందల ముప్పై నాలుగు డాలర్లకు చేరింది బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది వెండి ధర అవుట్స్కు రెండు పాయింట్ అరవై తొమ్మిది శాతం పెరుగుదలతో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది డాలర్లకు ఎగిసింది ఇకపోతే బంగారం ధర ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గోల్డ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్